అండ్ ఇప్పుడు దిల్ రాజు గారి మాటలు వినేద్దాము సార్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ చాలా ఆంటిసిపేషన్ ఉంటుంది సార్ దిల్ రాజు గారు మాట్లాడుతున్నారంటే అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండ్ ఆదిపురుష్ టీం అందరికీ సే హ్యాపీ దసరా ఆదిపురుష్ అక్టోబర్ 2nd టీజర్ ఎప్పుడొస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్సే కాదు నాలాంటి వాళ్ళు నాలాంటి చాలామంది వెయిటింగ్లో ఉన్నాం టీజర్ రాగానే నేను ఫోన్లో చూడగానే ఫస్ట్ ప్రభాస్కి ఫోన్ ట్రై చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది వాయిస్ మెసేజ్ పెట్టేశా అమేజింగ్ అని ఒకసారి చూశాను నాతో పాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూశారు షేర్ చేసుకుంటున్నాం బట్ ఆ 1 అవర్ టైంలో నేను ఇంటికి రీచ్ అయ్యే వరకు మీ నాకు తెలిసిన మా పిఆర్ఓ వాళ్ళు వీళ్ళు ఎలా ఉంచారంటే నాకు చాలా బాగా నచ్చింది అన్న లేదు సార్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటే బేసిక్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను బాహుబలి సినిమా చూసినప్పుడు పార్ట్1 నైట్ 12 o'clock శ్రీరాములు థియేటర్లో సినిమా చూసాం చూసి బయటకు వచ్చినప్పుడు ఆ సినిమా అందరూ ఒక ట్రోలింగ్ చేశారు శివుణ్ణి ఎత్తుకునేదానికి జెండు బాంబు పెట్టి మొదటి 2 రోజులు ట్రోల్ అయింది బట్ ఆ సినిమా చూసిన నైట్ ప్రభాస్ ఫోన్ చేసి చెప్పి అప్పుడే సూపర్ హిట్ ప్రభాస్ అని లేదు భయ్యాలని నువ్వు అసలు తడిబడ్డేసుకొని పడుకో సినిమా సూపర్ హిట్ అని ఎందుకంటే ఇట్స్ ఈ సినిమాలు ఇస్ ఎక్స్పీరియన్స్ సెల్ ఫోన్లో చూసి ఎక్కడో చూసి సినిమాను అంచనా లేలేం ఇదంటే బిగ్ స్క్రీన్ ఫిలిమ్స్ ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ సినిమాలు వస్తాయో థియేటర్లో ఇలా ఫుల్ క్రౌడ్తో చూసినప్పుడే ఆ సినిమా ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుద్ది ఆదిపురుష్ కూడా అలాంటి సినిమానే సో ఇందాకే ప్రభాస్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నాను దిస్ ఫిలిం ఈజ్ అ గోయింగ్ సంథింగ్ ఇన్ జాన్ 12 ఎందుకంటే ఫోన్లో చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూశాను ఇంట్లో 65 inches టీవీలో సేమ్ ఫీల్ ఇప్పుడు వచ్చి ఇక్కడ 3D చూశాను ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఆ విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజిల్స్ వేసాయి ఇందాకే సో సినిమా అనేది ఆదిపురుష్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ వాళ్ళు తీసుకున్న స్టోరీ కూడా సింపుల్ డైరెక్టర్ జీ ఒక స్టోరీ ఓపెన్ కర్రేమే జో మై సమజ్ రే నేను జో మై సమజ్ రే ఐ డోంట్ నో అబౌట్ యువర్ స్టోరీ బట్ జో మై ఆప్లో రామాయణ్ సే జో లియా ఎపిసోడ్ ఓ ఎపిసోడ్కి ఊపర్ తెలుగు మే బాత్ కర్ రామాయణం నుంచి ఏదైతే ఎపిసోడ్ వీళ్ళు తీసుకొని దాన్ని సో ఈ రోజుకి ప్రేక్షకులకి విజువల్గా సంథింగ్ ఏదో చూపించాలని వాళ్ళు ఇచ్చిన పాత్రకి రాముడికి కానీ సీతకు కానీ అలాగే రావణుడికి కానీ సో దీనిపైన కూడా చాలా డిస్కషన్ రావణుడు ఇలా ఉంటాడా రావణుడు పక్షి మీద ఎందుకు వస్తాడు పూల రథం మీద రావాలి కదా వాళ్ళు సినిమా ఐడియా తీసుకొని ఈరోజు ప్రేక్షకులకి సినిమా ఏం చూపించాలనేది ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని చేశారు ఆపకు సమజమని అయాఫిర్మ్ అయిపోతాం సో దిస్ సినిమా ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు చేశారు ఈ ఆదిపురుష్ డెఫినెట్గా ఇవి చూశాక ఈ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో నాకు అంతో కొంచెం తెలుసు ఇవన్నీ ఊహిస్తుంటే ఈ సినిమా జాన్ 12 పెద్ద సక్సెస్ కాబోతుంది దాంట్లో 1% కూడా డౌట్ లేదు అండ్ ఈ సినిమా ఆదిపురుషు చేస్తున్నారన్నప్పుడు వీరు తానాజీ సినిమా నేను ఓటీటీలో చూసా ఆదిపురుషు చేస్తున్నాడు ప్రభాస్ ఎవరో ఓం రావత్ అంటే ఆయనకి ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యాడని అప్పటి వరకు ఓం రావత్ గారు ఎవరో కూడా నాకు ఐడియా కూడా లేదు తానాజీ సినిమా చూసి ఐ ఫ్యాన్ సార్ అబ్జో తానాజీ స్టోరీ తీసుకొని దాన్ని ఆ 2.5 hours ఒక మరాఠీ బ్యాక్డ్రాప్లో ఉన్న కాంటెంట్ని తీసుకొని ఆ 2.5 hours ఎంగేజ్ చేసిన విధానము ఆ సినిమాలో ఉండే అజయ్ దేవన్ గారి క్యారెక్టర్ కానీ అదర్ క్యారెక్టర్ ఎంత ఎగ్జైటింగ్గా చేశారో అండర్స్టూడ్ దాని తర్వాత అనిపించింది ఆదిపురుష్ ఇదే ఇట్స్ ఎ సంథింగ్ మ్యాజిక్ ఫిలిం అని మనకు తెలిసిన మన హిస్టరీలో నుంచి వచ్చిన కాంటెంట్ కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులకి థియేటర్కి వచ్చి ఇలా కూర్చొని సినిమా చూసి ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు మొదటి రోజు కామన్ ఎందుకు కామన్ అంటే కొన్ని లక్షల మంది చూసేవాళ్ళు ఒక మైండ్ సెట్తో వచ్చి థియేటర్లో కూర్చోరు కొంతమంది నెగిటివ్గానే ఉంటారు ఆ ఏముంటుందిరా ఈ సినిమా ఏముండద్దురా ఈ సినిమా అని కూడా చూసేవాళ్ళు ఉంటారు మొదటి రోజు ఈ సినిమా ఆ సినిమా అని కాదు ప్రతి సినిమాకి మొదటి రోజు ఇస్ అ కామన్ నెగిటివ్ వైబ్స్ అనేటి బట్ జనరల్ ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళకి ఏముండదు వాడు వచ్చాడా కూర్చున్నాడా సినిమా చూసి వాడికి అనిపించిన ఫీలింగ్ చెప్తాడు అదే ఎగ్జాంపుల్ మొన్న PS1 కూడా చూసాం ఇవాళ తమిళనాడులో క్రియేట్ చేస్తుంది అంటే ఒక విజువల్ బ్యాక్డ్రాప్తో మన్రత్నం గారు చేసిన సినిమా రీసెంట్లీగానే తమిళ్ మొత్తం ఆల్ టైమ్ రికార్డ్ కాబోతున్న సినిమా సో ఒక ఇలాంటి విజువల్ బ్యాక్డ్రాప్లో ఏదైనా కాంటెంట్ వచ్చినప్పుడు ఈరోజు ప్రేక్షకులు దాన్ని వండర్స్ క్రియేట్ చేస్తారు
మొన్న చిన్న రిలీజ్ అయిన కార్తికేయ కానీ బింబిసార కానీ చూస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రేక్షకులకి ఇస్ నీడ్ ఎక్స్పీరియన్స్. సో ప్రభాస్ లాంటి స్టార్ ఉన్న తర్వాత ఈ సినిమా ఇంకెందుకు ఆగుతుంది? ఐ హోప్ జాన్ 12 ఈస్ గోయింగ్ టు హిస్టరీ. థ్యాంక్ యూ. Wonderful, sir. Thank you. Thank you so much. And now requesting the visionary of Adipurush movie,